అబ్బా, పెళ్ళాన్ని లేచిపోయిన వాళ్ళు అలా కుమిలి కుమిలి ఏడుస్తారందురా. మావయ్య లేడు కదా, నీ లల్లిని తీసుకొచ్చేస్తాడు, రిలాక్స్. అడుగు నాన్న, మావయ్య వచ్చేస్తున్నారు. ఏమిటి మావయ్య, ఒడ్డు చేతిలో వచ్చావు? నా లల్లి ఏది లోనమై నీతో పెళ్ళన్నాకే నా కూతురు నాకు దూరం అయిపోయింది. ఏం ఫ్రెండు, లల్లి రానందా? రానందమే కాదు, ఈ చంద్రంగడు మనకు ప్రాణ సంకటంగా తయారయ్యాడు. ఎలాగో లాభిని వదిలించుకోవు. అయితే ఒక ఐడియా. మనకు తెలిసిన కథ ప్రకారం జమ దగ్గరి మరో కర్ణుడు కదా. నీ తండ్రి ఫలానా నీ తల్లిని నాశనం చేసిన వాడు వాడే అని ఉసిగొలిపోయావనుకో, అప్పుడు జమ దగ్గరిగాడు వెళ్లి చంద్రంగాడి చెల్లెలి పెళ్లి పందిరిని నేలమట్టం చేస్తాడు. ఎందుకయ్యా శబాష్? ఇలా చేయడం వల్ల చంద్రంగాడు లొంగుతాడేమో గాని ఆ జమ దగ్గరగాడు బయటే ఉండిపోతాడు కదా. వాడు మిగలకుండా నేను ఏర్పాట్లు చేశానండి. మన మనుషుల్ని 10 మందిని ప్రజావైశాల్లో డాక్టర్లుగా పెట్టాను. రేపు వాళ్ళు అక్కడ ఉన్న పేషెంట్లందరినీ చంపేస్తారు. ఆ తర్వాత చంద్రంగాడి చేత జమ దగ్గరని అరెస్ట్ చేయించచ్చు. కురుక్షేత్రంలోనూ పల్నాడులోనూ ప్రజలు చూడలేని సంకుల సమరాన్ని మనం కళ్ళారా చూడొచ్చు. కొండా కోన తుళ్ళిపోయి చెలియ చూపులే చ.